డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ బిఏ విద్యార్థులకు మనం ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసులు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది మీకు ఆల్రెడీ చెప్పాం. ఈరోజు నుంచి మనకి సమ్మర్ వెకేషన్ అంటే 9వ తారీఖు నుంచి జూన్ 5 వరకు మన నన్న యూనివర్సిటీ వారు సెలవులు ప్రకటించడం వలన సెకండ్ బిఏ వాళ్ళకి, థర్డ్ బిఏ వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పమని ఆదేశించారు. మన ప్రిన్సిపల్ గారు చెప్పిన మీదట మేము రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసులు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అయితే సెకండ్ బిఏ స్టూడెంట్స్కి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేశారు, రిజల్ట్ కూడా త్వరలో వస్తాయి. ఇప్పుడు 4th సెమిస్టర్లో కొత్త ప్యాటర్న్ ప్రకారం అంటే ఈ 4 ఇయర్స్ మన బిఏ హానర్స్ సబ్జెక్ట్స్ ప్రకారం ఈ సెమిస్టర్లో మీరు 2 పేపర్లు చదవాల్సి ఉంటుంది. అందులో ఒక పేపరు సెమిస్టర్ 4A మనం ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనే పేపర్ ఒకటి చదవాలి. అంటే 3rd సెమిస్టర్లో మీరు డెవలప్మెంట్ ఎకానమీ అని చదివారు కదా, ఇందులో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనే పేపర్ ఒకటి చదవాలి. అదేవిధంగా మరో పేపర్ ఉంది, ఇందులో 100 మార్కుల పేపరు, 4B అంటే సెమిస్టర్ 4B స్టాటిస్టికల్ ఎకనామిక్స్ అని ఒక పేపర్ పెట్టడం జరిగింది. అంటే కొంచెం మ్యాథమెటికల్స్ అప్రోచ్ ఉండాలి స్టూడెంట్స్ అనే ఉద్దేశంతో ఆ పేపర్ని రాజ్కుమార్ గారు కొంచెం, నేను కొంచెం డీల్ చేయడం జరుగుతుంది కొత్త పేపర్ కాబట్టి. ఈ పేపర్ మాత్రం 4A పేపర్ మాత్రం పూర్తిగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అనే పేపర్ మొత్తం కూడా ఈ సంవత్సరం మీ అందరికీ నేనే విత్ మెటీరియల్తో ఇవ్వడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు కూడా మన మీటింగ్లో మాకు చెప్పారు, స్టూడెంట్స్కి మంచి మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత లెసన్స్ చెప్పండి, అప్పుడు అది వాళ్ళకి చదువుకుంటూ ఉంటారు, ఉపయోగకరంగా ఉంటుందని. ఆ ఉద్దేశంతో మేము మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాం మీకోసం. ఇక్కడ పై రెగ్యులర్గా మీకు ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ మెటీరియల్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మర్నాడు మీరు దాని రెస్పాన్స్ మాకు వాట్సాప్ గ్రూప్లో కానీ మన ఎస్ఆర్విబిఎస్జేబీ మహారాణి కాలేజీ యూట్యూబ్లో కానీ, నా సొంత మోరం భానుమూర్తి యూట్యూబ్లో కానీ మీరు నాకు రెస్పాండ్ అయినట్టయితే ఆ డౌట్ క్లారిఫై చేసి ఎవ్రీ లెసన్ మనం ఒక్కొక్క క్వశ్చన్ చెప్పుకుంటూ సెలవులంతా కూడా మనం చక్కగా ఈ సబ్జెక్టులో కొన్ని మాడ్యూల్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి సబ్జెక్టులో ఉన్నట్టుగానే ఇందులో కూడా 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అన్నింటిలో కూడా మనం ఈ క్రింది విధంగా కొన్ని క్వశ్చన్లు మనం తయారు చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఈ 4th సెమిస్టర్ పేపర్లో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత, అంటే ఫస్ట్ మాడ్యూల్ అంతా కూడా మనం దేని మీద వెళ్తామంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద మనం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక దేశం అంటే ముందు ఇండియా, తర్వాత ఆంధ్రప్రదేశ్, అంటే సెకండ్ లాస్ట్ మాడ్యూల్ అంతా కూడా మనం ఏపీ ఎకానమీ గురించి చదువుతాం. ఫస్ట్ 4 మాడ్యూల్స్ కూడా మనం ఇండియన్ ఎకానమీ గురించి చూస్తాం. ఇండియన్ ఎకానమీ అనేది మీరు సెకండ్ ఇంటర్లో చదివారు బాగా, అంటే అదే కంటెంట్ కొంచెం ఇక్కడ మనం డేటాస్ తోటి డేటా బేస్డ్గా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏ దేశమైనా, ఇండియా కానీ భారతదేశం కానీ, ఏ దేశమైనా, అది ఇండియా సారీ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా 2 రంగాల మీద ఆధారపడి ముందుకెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ మాడ్యూల్ అంతా కూడా మనకి ఎందులో కవర్ చేస్తాడంటే ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా ఉంది అని. అగ్రికల్చర్ సెక్టార్లలో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది మనకి ఏ విధంగా జాతీయ ఆదాయంలో దాని పాత్ర ఏంటి, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే నీటిపారుదల సౌకర్యాలు, కమతాలు చిన్నవిగా ఉండడం, పరపతి సౌకర్యాలు లేకపోవడం, రైతులు ఇల్లిటరేట్స్గా ఉండడం, సరైన పరపతి, ముఖ్యంగా పరపతి సౌకర్యం అంటే ప్రజల దగ్గర, రైతుల దగ్గర డబ్బు లేకపోవడం, కమతాలు చిన్నవిగా ఉండడం వల్ల వాళ్ళ దగ్గర పెట్టుబడి సౌకర్యాలు తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం.
వీటన్నింటినీ కూడా ఒక ఎస్సే క్వశ్చన్లుగా ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చర్లో వచ్చినటువంటి రిఫార్మ్స్, ఇటువంటి భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం, ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మాడ్యూల్లో అగ్రికల్చర్ సెక్టార్లో కూలంకషంగా దాని మీద మనం చర్చ చేస్తాం. దానికి సంబంధించిన ఎవ్రీ క్వశ్చన్ చిన్న బిట్టుతో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్, ముందు మెటీరియల్ ఇచ్చి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాను ప్రతిరోజు. మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపులు చెప్పాను కదా, మన కాలేజీ మహారాణి కాలేజీ వాట్సాప్ గ్రూప్లో కానీ, సారీ యూట్యూబ్లో కానీ, లేదంటే నా సొంతది మోరం భానుమూర్తి యూట్యూబ్లో కానీ, లేదంటే మీకు గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం, ఈరోజు మళ్ళీ అందరినీ అందులో యాడ్ చేసాం, నన్ను కూడా అడ్మిన్గా దాంట్లో తీసుకున్నారు మీరు, నేను గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత నిన్నే వేళ తీసుకున్నారు కాబట్టి అందులో కూడా మూడిట్లో మీకు ఈ వీడియో పెడతాను నేను. అంటే ఒక రోజు పెద్ద వీడియో వస్తుంది, ఒక రోజు చిన్న వీడియో ఉంటుంది, ఏదైనప్పటికీ కూడా మీకు మెటీరియల్, చక్కటి మెటీరియల్, ఒక మంచి రోజంతా దాని గురించి మీరు చర్చించుకునేలాగా ఒక సబ్జెక్టు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మూడిట్లోనూ మీరు దీన్ని పరిశీలన చేయొచ్చు. ఫస్ట్ మాడ్యూల్ అంతా అగ్రికల్చర్ అయిన తర్వాత రెండో మాడ్యూల్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, భారతదేశంలో పారిశ్రామికీకరణ. అంటే భారతదేశంలో పారిశ్రామికీకరణ మనం బాగా అర్థం చేసుకోవాలంటే వివిధ పారిశ్రామిక విధాన తీర్మానాల ద్వారా ఎటువంటి ఆర్థిక అభివృద్ధి వచ్చింది అని, అంటే పరిశ్రమల్లో ఎటువంటి అభివృద్ధి వచ్చిందని. మీకు తెలుసు సెకండ్ పంచవర్ష ప్రణాళిక నుంచి మనం అగ్రికల్చర్ కన్నా పారిశ్రామికీకరణకి ప్రభుత్వం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీద బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ చేసి అన్నీ చేస్తుంది. అంటే చిన్న తరహా పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, భారీ పరిశ్రమలు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి ఉన్నాయి, చిన్న పరిశ్రమకి ఎటువంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి, లైసెన్సింగ్ విధానం ఎలా ఉంది అనేది మనకు 1958, 1992 పారిశ్రామిక విధాన తీర్మానాల్లోనూ, ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలన్నింటిలోనూ ఎటువంటి లైసెన్స్కి విధానాలు, ఎటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాలు చేశారనేది మనం పరిశీలన చేస్తాం. అవన్నీ ఎస్సే క్వశ్చన్ కింద చూస్తాం. ఏమండి ఇక నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే వ్యవసాయ రంగం తర్వాత మాడ్యూల్లో మనం భారతదేశంలో పారిశ్రామికీకరణ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థను కూడా చూస్తాం. అంటే ఇక్కడ ఎన్జిఓస్, బ్యాంకింగ్, తర్వాత ఇన్సూరెన్స్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఎలా ఉంది, అలాగే నీతి ఆయోగ్ ఎలా ఉంది, అన్నింటినీ కూడా, నీతి ఆయోగ్ కూడా ఇందులోకి వస్తుంది మీకు. ఇవన్నీ అంటే నీతి ఆయోగ్ అంటే ప్రణాళిక సంఘానికి మరో పేరే నీతి ఆయోగ్ కదండి, అలాంటి ఎస్సే క్వశ్చన్ల కింద వస్తాయి. అలాగే భారతదేశంలో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే పారిశ్రామికీకరణ సంబంధించి కొన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ మానిటరీ మోనోపోలీస్ రిస్ట్రిక్షన్స్ చట్టాలని, యాక్ట్స్ అని, ఫెమా అని, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి, ఎఫ్డిఐస్ గురించి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇందాక చెప్పినట్టుగా బీమా రంగం, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ల గురించి, అలాగే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి, భారతదేశంలో విద్య పర్సంటేజ్ ఏ విధంగా విద్య వస్తుంది, ఏ విధంగా ఆరోగ్యం గురించి, అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు ఎలా పెడుతున్నారు, ఏ విధంగా ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడడం, అంటే అమర్ సేన్ చెప్పినట్టు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ప్రజలకు ముందు ఆ రెండు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి విద్యను అందించినప్పుడు ఆ దేశం ముందుకెళ్తుంది అంటాడు అమర్ సేన్ అనే అర్థశాస్త్రవేత్త తన హెచ్ఆర్డీలో, అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అతను రీసెర్చ్ చేసినప్పుడు, అందుకే అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. భారతదేశంలో ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధిని సాధించలేదని అతను నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ మాడ్యూల్లో ప్రణాళికలకు సంబంధించి చూస్తాం. ప్రణాళికలు మొత్తం దొరికేసిన ప్రణాళికల్లో మనం ఎటువంటి లక్ష్యాలను పెట్టుకున్నా, వాటిని ఎంతవరకు సాధించాం అనేది పరిశీలన చేస్తాం. అదేవిధంగా లేటెస్ట్ ప్రణాళికకు సంబంధించిన కూడా లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేది కూడా మోడీ ప్రభుత్వం, అది కూడా మనం ఈ మాడ్యూల్లో చూస్తాం. ఇవన్నీ ఎస్సే క్వశ్చన్ కింద వస్తాయి. ఇక ఇందాక చెప్పినట్టుగా మానవ వనరుల అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో మనం జనాభా గురించి, పేదరికం గురించి, జనాభా సమస్య, పేదరికం సమస్య, ఆహార సమస్య, ఆహార భద్రత,
ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆ మాడ్యూల్లో చూడడం జరుగుతుంది. ఇక చివరి మాడ్యూల్లో, ఫిఫ్త్ మాడ్యూల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో తలసరాదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం ఎలా ఉంది, భారతదేశంలో మనకి పారిశ్రామికీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ లైసెన్సింగ్ విధానం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న లేటెస్ట్గా అంతకుముందు జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఫిఫ్త్ మాడ్యూల్లో పరిశీలన చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇండియా అంటే భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆర్థికాభివృద్ధి, అంటే ఫస్ట్ మీరు థర్డ్ సెమిస్టర్లో డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది ఇంట్రడక్షన్గా ఎలాగైతే చూసారో దాన్ని అప్లై చేస్తూ అది ఇండియాలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందని పరిశీలన చేయడమే ఈ ఫోర్త్ సెమిస్టర్లో ఈ పేపర్ 4A ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. వీటన్నిటిని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఒకటొకటి చక్కగా ఫస్ట్ మాడ్యూల్లో ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ని మనం ఏ విధంగా ఉంది భారతదేశంలో అనేది పరిశీలన చేద్దాం. ఇందులో చాలా మంచి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి మీకు ఫోర్త్ ఇయర్లో. అంటే మీరు రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఇందులో మీరు పొందొచ్చు అన్నమాట. నీతి ఆయోగ్ కానీ లేకపోతే ఈ ఫెమా చట్టం కానీ ఇవన్నీ కూడా మీకు ఇందులో చక్కగా, అలాగే మనకి జిఎస్టీ గురించి ట్యాక్సేషన్ కూడా చెప్తాం ఇందులో మీకు. భారతదేశంలో పన్నుల విధానం ఏ విధంగా ఉంది, జిఎస్టీ ఏ విధంగా ఉంది, ఎంత జిఎస్టీ ఆదాయాలు వస్తున్నాయి, ఇవన్నిటినీ అంటే టోటల్గా మీకు ఓవరాల్గా ఇప్పుడు దాకా మీరు ఫండమెంటల్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మనం మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఎకానమీ ఎలా ఉంది, ఆ ఎకానమీలో ఎటువంటి అభివృద్ధి ఉంది, ఇంకా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఆహార భద్రత విషయంలో కానీ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ఒకటొకటి రేపటి క్లాస్ నుంచి మనం చర్చిస్తాం. అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోలు గ్రూపులో పెట్టినప్పుడు చూడండి, లేకపోతే మన యూట్యూబ్లో చూడండి, చూసి మాత్రం రెస్పాండ్ అవ్వండి. ప్రతి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చూసినట్టుగా నాకు తెలియాలి, వ్యూస్ పెరగాలి, లేకపోతే మేము చేసిందంతా వృధా అయిపోద్ది. కాబట్టి మీ అందరి స్పందన బట్టి ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా మీరు కంపల్సరీ వీడియో చూడండి. ఓకేనమ్మా, రేపు మళ్ళీ క్లాస్కి అందరూ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.